ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అట్లీస్ట్ మీకున్నటువంటి సమయంలో ఒక 3-4 అవర్స్ అన్న చాలా సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఒక 3-4 గంటలు కనుక నువ్వు సీరియస్గా చదవలేకపోతే సో నీకు గవర్నమెంట్ జాబ్ గురించి కలలు కనేటటువంటి అర్హత లేదు. సో నువ్వు ఆ కలలు కన్నా నీకు ఆ జాబ్ అనేది రాదు ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి అట్లీస్ట్ ఒక 3-4 గంటలు అన్న సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో చాలా మంచి ఉద్యోగాలు అయితే పడ్డాయి. సో మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. సో డైలీ రెగ్యులర్గా న్యూస్ పేపర్ను కూడా చదివేటటువంటి అలవాటు కూడా ఏర్పరచుకోండి ఫ్రెండ్స్. సో నేను సో మీకోసం అని చెప్పేసి నేను న్యూస్ పేపర్ పర్చేజ్ చేసి మన టెలిగ్రామ్ ఛానళ్ళలో వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తా ఉన్నాను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. సో మీకు రెగ్యులర్గా అందులో హిందూ పేపరు, ఈనాడు పేపర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అవి రెగ్యులర్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో సీరియస్గా చదవకపోతే సో మీకున్నటువంటి సమయాన్ని ఈ విధంగానే గడుపుతూ ఉంటే సో మొబైల్ ఫోన్లలో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూసినంత మాత్రాన, వాట్సాప్లలో లైక్లు షేర్లు వచ్చినంత మాత్రాన, సో యూట్యూబ్లో ఈ పనికిమాలిన వీడియోలు చూసినంత మాత్రాన ఉద్యోగం రాదు. సో వీటన్నిటిని కట్టిపెట్టి ఒక సీరియస్గా ఒక 3-4 గంటలు ఒక యాగం చేసినట్టు, ఒక జ్ఞానం, ఒక ధ్యానం చేసినట్టు సీరియస్గా చదివితేనే మనకి ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సో ఆ విధంగా ప్రణాళికలు వేసుకొని సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో బద్ధకాన్ని వేయండి, పొద్దుగాల అట్లీస్ట్ 3-4 గంటల కన్నా లేకుంటే 5 గంటల కన్నా లేచేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఎవరు లేవకముందుకే సో ఒక 3-4 గంటలు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. నైట్ అందరు పడుకున్న తర్వాత ఒక 2 గంటలు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. సో మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, ఎట్టి పరిస్థితులలో వృధా చేయకండి, సో మాక్ టెస్ట్లు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా కష్టపడ్డట్టయితేనే ఉద్యోగం వస్తుంది. 3-4 గంటలు కూడా చదవకుండా మనకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి కలగడం అనేది సో నిజంగా మూర్ఖత్వం ఫ్రెండ్స్. అట్లాంటి పనులు చేయకండి, సీరియస్గా చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.